राजन्न सिरिसिल्ल जिल्ला मुस्ताबाद मंडल केन्द्र में श्री शिव केशव आलय में ब्रह्मोत्सव प्रारंभ का 5 रोजल ब्रह्मोत्सव कार्यक्रम आलय अर्चक हरीश पंत మొదటి రోజున శాంతి పాఠము గణపతి పూజ పుణ్యవచనం హోమం దేవి పూజ మంగళవారం రోజున ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవం అలాగే శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా కొనసాగుతుందని కార్యక్రమాన్ని భక్తులంతా తిలకించి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆలయ అర్చకులు హరీష్ పంతులు తెలిపారు ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి తిరుపతి బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని భక్తులు విజయవంతం చేయాలని జరిగే వైదిక కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మీసా శంకర్ కమిటీ సభ్యులు కూరా సంతోష్ రాజేశం చంద్రం కూరా భిక్షపతి ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు కళ్యాణం జరుగుతుంది ఎల్లుండి రథోత్సవం జరుగుతుంది తర్వాత చక్రస్నానం కార్యక్రమం భక్తులు అందరూ కూడా ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని శివకేశవ భగత్ నామస్మరణలో ఉత్సవ భక్తులందరూ కలిసాలని చెప్పి మన ముస్తాబాద్ గ్రామంలో అత్యంత వైభవోపేతంగా మన ముస్తాబాద్ గ్రామంలో శివకేశవ ఆలయంలో అత్యంత వైభవోపేతంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవములు అనగా పాంచానిక 5 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి కార్యక్రమంలో భాగంగా ఈరోజు శాంతి పాఠము గణపతి పూజ పుణ్యాహ వాచనము అంకురారోపణము నవగ్రహ వాస్తు మాతృక యోగిని క్షేత్రపాలక సర్వతోభద్ర మంటపారాధన లింగతోభద్ర మంటపారాధన 20వ తారీఖు బుధవారం రోజున సాయంకాలము రథోత్సవము అంటే స్వామివారు రథంపై శోభాయాత్ర ఊరేగింపు కార్యక్రమము అత్యంత వైభవపేతంగా మా ముస్తాబాద్ గ్రామంలో పురవీధుల గుండా ఈ కార్యక్రమం అంతా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇటు విషయాన్ని తెలుసుకొని ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ అందరూ కూడా పిల్లా పాపలతో పాడి పంటలతో అష్టైశ్వర్యం అనుభవించి సుఖ సంతోషాలతో చక్కటి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు.